నాలుగు కోట్లు మాకొద్దు 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 కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్నటువంటి నాలుగు కోట్లు మాకొద్దు 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 కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్నటువంటి నాలుగు కోట్లు మాకొద్దు 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 కార్మిక శాఖలో ఉన్నటువంటి పెండింగ్ కేసులన్నింటిని పరిష్కరించాలి 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 మహిళా రిప్రజెంటేటివ్ ఆర్నర్ల ప్రస్తుత సెలవులు ఇవ్వాలి 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 నా పేరు మనోహర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సైన్స్ రిప్రజెంటేటివ్ స్టేట్ సెక్రటరీ ఈరోజు మా భారతీయ అనుబంధ సంస్థ అనేటువంటి ఎఫ్ఎంఆర్ పిలుపు మేరకు భారతదేశంలో అన్ని జిల్లాల్లో అన్ని శాఖల్లో కూడా లేబర్ అథారిటీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో 44 లేబర్ లాస్ని 4 కోట్స్గా కార్మిక కేంద్ర ప్రభుత్వం రుద్దుతోంది ప్రజల మీద. ఇందులో ముఖ్యంగా మాది సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం ఉంది. సో ఆ ఎంప్లాయీస్ చట్టాన్ని పూర్తిగా అలాగే ఉంచాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ పని విధానాన్ని ఇంతవరకు గుర్తు చేయలేదు. ఆ పని విధానాన్ని నిర్దేశించాలని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మహిళా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి 6 నెలల ప్రస్తుత సెలవులు ఇవ్వాలని చెప్పేసి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇప్పటి వరకు కూడా మినిమం వేజ్ బోర్డుని ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం, ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ. సో మినిమం వేజ్ బోర్డుని ఏర్పాటు చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ హైలీ స్కిల్గా గుర్తించి మినిమం వేజ్ మినిమంగా 26,000 రూపాయలు ప్రకటించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కార్మిక శాఖలో గత దశాబ్ద కాలంగా పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అయితే కానీ, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ చట్టం అయితే కానీ, అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్టం అయితే కానీ ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ కేసులన్నింటినీ కూడా పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్, అనంతపురం శాఖ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో కూడా కార్మిక శాఖ ఆఫీసుల ముందర ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు 44 ఉపయోగకరమైన కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు రద్దు చేయడం జరిగింది. 4 లేబర్ స్పోర్ట్స్గా తీసుకురావడం కార్మిక హక్కుల్ని కాలరాస్తుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. అంతేకాకుండా మేము మెడికల్ రెప్స్గా హైలీ స్కిల్డ్ వర్కర్గా గుర్తించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. గతంలో కూడా చాలాసార్లు కమిషనర్ గారికి మేము మెమరాండాలు ఇచ్చాం, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. రాబోయే కాలంలో దీని మీద స్పందన లేకపోతే మరీ ఎత్తున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.